గుడ్ మార్నింగ్. ఈరోజు మన క్లాస్ వచ్చేసి వర్క్ ఎథిక్స్. మన లాస్ట్ క్లాస్ వరకు సైట్ అనాలసిస్ గురించి చూసినాం. సైట్ అనాలసిస్ లో ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇవన్నీ చూసినాం. ఈరోజు ఇవాళ క్లాస్ లో వచ్చేసి మనం వర్క్ ఎథిక్స్ గురించి చూసాం. వర్క్ లో మనం ఏమేం చేస్తాము, ఎలా చేస్తున్నాము, దాని సిన్సియారిటీస్ కానీ, రెస్పాన్సిబిలిటీస్ కానీ, క్వాలిటీ కానీ, డిసిప్లిన్ కానీ, ఇంటిగ్రిటీ కానీ, సెన్స్ ఆఫ్ టీమ్ వర్క్స్ కానీ, కొలీగ్స్ తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, సూపర్వైజర్స్ తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, నెక్స్ట్ మేనేజర్ తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, అలాంటివన్నీ మనం ఈ క్లాస్ లో చూద్దాం. చూడండి, వర్క్ ఎథిక్స్ లో వచ్చేసి మనకు 5 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవి మేజర్ గా స్ట్రాంగ్ అన్నమాట. ఇవి 5 ఫ్యాక్టర్స్ ను ఉపయోగించి మాత్రమే మనం వీటిని బేస్ చేసుకునేసి ఇవన్నీ మనం పాటిస్తేనే మనం వర్క్ లో అండ్ కంపెనీకి కానీ, వర్క్ కానీ, లేకపోతే మన డిసిప్లిన్ యాక్టివిటీస్ కానీ, క్వాలిటీ కానీ, ఇవన్నీ మనం మెయింటైన్ చేయగలుగుతాం. ప్లస్ ఒక కంపెనీకి హెల్ప్ అవుతుంది, మీకు హెల్ప్ అవుతుంది, ప్లస్ కస్టమర్స్కు, లేకపోతే మీ కొలీగ్స్కి, మీతో మీకు అన్నిటి వల్ల అన్ని విధాలుగా మనకు హెల్ప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీంట్లో ఫస్ట్ వచ్చేసి మనకు రెస్పాన్సిబిలిటీస్, ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి, మనం ఏం రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటాం. ఫస్ట్ రెస్పాన్సిబిలిటీస్ ఏం తీసుకోవాలి వర్క్ చేసేటప్పుడు, కంప్లీటింగ్ ద వర్క్ ఎఫెక్టివ్లీ, నువ్వు చేసే వర్క్ వచ్చేసి ఎఫెక్టివ్గా చేసుకోవాలి. నెక్స్ట్ ఫాలోయింగ్ ద క్వాలిటీ అండ్ సేఫ్టీ ప్రొసీజర్స్. క్వాలిటీ మెటీరియల్ దట్ మీన్స్ క్వాలిటీ మెటీరియల్ ఏం క్వాలిటీ ఫాలో అవ్వాలంటే, మనం వచ్చేసి క్వాలిటీస్ అంటే ఏంటంటే మనం మెటీరియల్స్ ఉంటాయి, సపోజ్ మన ఎక్విప్మెంట్స్ కానీ, మన మెటీరియల్స్ కానీ, ప్లస్ ఇవి మాడ్యూల్స్ కానీ, కేబుల్స్ కానీ, ఇలాంటివన్నీ మనం క్వాలిటీని మెయింటైన్ చేయాలి. అలా గుడ్ క్వాలిటీని మెయింటైన్ చేస్తూ సేఫ్టీ ప్రొసీజర్స్ను కంపెనీ ఇచ్చిన కానీ, మేనేజర్ ఇచ్చిన గైడ్ లైన్స్ కానీ, సూపర్వైజర్ ఇచ్చిన గైడ్ లైన్స్ కానీ, లేకపోతే స్టాండర్డ్ గైడ్ లైన్స్ ఉంటాయి కొన్ని, వాటిని ఫాలో అవ్వడం కానీ, ప్రొసీజర్స్ని మన సేఫ్టీ మన బాడీకి సేఫ్టీని ఫాలో అవ్వడం కానీ మనం చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మనం ఈ వర్క్ ఎథిక్స్ గురించి మనం ఫాలో అవ్వగలుగుతాం. లేకపోతే ఏమవుతుందంటే మనం వర్క్లో సిన్సియారిటీ లేకుండా ఇంకోటి ఏదో చేసుకుంటూ టైం పాస్ చేసుకుంటుంది అన్నమాట. అలా కాకుండా మనం వర్క్ని ఎఫెక్టివ్గా చేసుకోవాలి, క్వాలిటీ మెయింటైన్ చేసుకోవాలి, సేఫ్టీ ప్రొసీజర్స్ని మనం చూసుకోవాలి. నెక్స్ట్ హెల్త్ అండ్ సేఫ్టీ నార్మ్స్. సేఫ్టీ నార్మ్స్ అండ్ హెల్త్ సేఫ్టీ గురించి కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ డిస్పోజల్ ప్రొసీజర్స్ అండ్ స్టాండర్డ్స్. వేస్ట్ మేనేజ్మెంట్స్ ఏంటి, మనం ఇప్పుడు సపోజ్ మన వర్కర్స్ ఉంటాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ తీసుకుందాం, కస్టమర్ దగ్గర నుంచి కంపెనీ వచ్చేసి కాంటాక్ట్ తీసుకుంది, ఆ కాంటాక్ట్ వచ్చేసి మనం వర్క్ చేస్తున్నాం, క్వాలిటీ గుడ్ క్వాలిటీని మెయింటైన్ చేయకుండా ఏదో వేస్ట్ క్వాలిటీని ఇవ్వడం, ప్లస్ ఏదో వర్క్ చేసామంటే చేసామన్నట్టు చేసి రావటం, అలా చేయడం వల్ల అలాంటి మేనేజ్మెంట్స్ను కానీ, అలాంటి ఒకవేళ సూపర్వైజర్స్ని కానీ, అలా లీడ్ చేసే సూపర్వైజర్స్ని, అలా లీడ్ చేసే మేనేజర్స్ని కానీ మనం వేస్ట్ మేనేజర్స్ని ఎంకరేజ్ చేయకూడదు. ఎంకరేజ్ చేయకుండా ముందుగా ఇన్స్యూర్ చేసుకునేసి వాటిని రెక్టిఫై చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. నెక్స్ట్ డిస్పోజల్ ప్రొసీజర్స్ అండ్ స్టాండర్డ్స్. వాళ్ళు ఇచ్చిన స్టాండర్డ్స్ మనకి ఏవైతే గవర్నమెంట్ స్టాండర్డ్స్ కానీ, మన కంపెనీ ఇచ్చిన స్టాండర్డ్స్ ప్రకారం కానీ మనం మెయింటైన్ చేయగలిగితే మనకు గుడ్ క్వాలిటీ ఇవ్వగలుగుతాం, ప్లస్ మనకు మంచి పేరు వస్తుంది, మన కస్టమర్స్ కూడా ఎక్కువ మంది వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ వర్క్ స్టాండర్డ్స్. మనం చేసే వర్క్ వచ్చేసి స్టాండర్డ్గా ఉండాలి. ఎప్పటికీ మనకు నెక్స్ట్ కస్టమర్ కూడా మళ్ళీ ఏం చేయాలి, వర్క్ అనేది మనకే చెప్పేటట్టు మనం ఇన్స్టాల్ చేయగలగాలి. అలా కాకుండా ఏదో వేస్ట్ మేనేజ్మెంట్ని ఎంకరేజ్ చేసుకుంటూ వేస్ట్గా ఇన్స్టాల్ చేస్తే మాత్రం మనకు వర్క్ అనేది నెక్స్ట్ టైం ఇంకో కాంటాక్ట్ రావడం కానీ, ఇంకోటి ఏదైనా డ్యామేజ్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మన మేనేజ్మెంట్ సరిగా లేనప్పుడు మనం వర్క్ చేసి కూడా వేస్ట్ అవుతుంది. ఇది రెస్పాన్సిబిలిటీస్, సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. నెక్స్ట్ క్వాలిటీ, ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేసుకోవాలి. ఫస్ట్ క్వాలిటీ మెటీరియల్ ఇన్స్టాల్ చేస్తున్నామంటే ఫస్ట్ దానికి ఏంటంటే క్వాలిటీ టెస్ట్ పాస్ అయ్యాలి. క్వాలిటీ టెస్ట్ అనేది పాస్ అయ్యాలి, పిఓసి అనేది పాస్ అయి ఉంటే మాత్రమే మనం మాడ్యూల్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. దట్ మీన్స్ ఫస్ట్ మనం ఎన్ష్యూర్ చేసుకోవాలి, ఎన్ష్యూర్ ద క్వాలిటీ ఆఫ్ మెటీరియల్, ఏ మెటీరియల్ ఎలాంటి మెటీరియల్ మనం ఎన్ష్యూర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎన్ష్యూర్ ప్రాపర్ హ్యాండిలింగ్ ఆఫ్ మెటీరియల్స్. ప్రాపర్ హ్యాండిలింగ్ మనం ఎలా హ్యాండిల్ చేయాలి, సపోజ్ ఒక
స్పానర్స్ ఉంటాయి, మనం హ్యాండిల్ ఎలా చేసుకోవాలి, ఒక క్రింపింగ్ టూల్ ఉంది, క్రింపింగ్ టూల్ని ఎలా హ్యాండిల్ చేయాలి, నెక్స్ట్ ఒక వైర్ స్ట్రిప్పర్స్ ఉంటాయి, వైర్ స్ట్రిప్పర్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, టార్క్ రెంచెస్ ఉంటాయి, టార్క్ రెంచెస్ మనం ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మనం చూడాలి. అలా హ్యాండిల్ చేసే ఎక్విప్మెంట్స్ హ్యాండిలింగ్ తెలియకుండా ఏదో మాడ్యూల్స్ ఇన్స్టాల్ చేస్తున్నామంటే వాటిని డామేజ్ చేసినట్టే మనం. నెక్స్ట్ ఎన్ష్యూర్ దట్ ద ఓన్లీ కంపెనీ రికమెండెడ్ క్వాలిటీ మెటీరియల్స్ ఆర్ యూజ్డ్ అన్లెస్ స్పెసిఫైడ్ అదర్వైజ్ బై ద కస్టమర్స్. మనం కంపెనీ రికమెండ్ చేసిన క్వాలిటీ మెటీరియల్స్ కానీ లేకపోతే కస్టమరు మెయిన్ మనకి ఇచ్చిన స్పెసిఫై చేసిన మెటీరియల్స్ కానీ మనం ఎన్ష్యూర్ చేసుకోవాలి. అంతేగాని వేస్ట్ కాకుండా ఏదో కస్టమర్ ఒకవేళ వేస్ట్ ప్రోడక్ట్ చెప్పుకున్నాడు, ఆ ప్రోడక్ట్ అది కాదు, ఇలా డ్యామేజ్ అవుతాయి, ఇలా పరిస్థితి ఉంటుంది, ఇలా వేస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్, వేస్ట్ ఆఫ్ వర్క్, వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మనం వాటి నుంచి కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే కస్టమర్కు తెలియదు మనం ఎలాంటి క్వాలిటీ వాడుతున్నాము, ఎలాంటి క్వాలిటీ గుడ్ క్వాలిటీ ఉన్నది. ఒకవేళ కస్టమర్ మంచి క్వాలిటీ తీసుకున్నాడు అలా కాంటెంట్ మనం ఇన్స్టాల్ చేయొచ్చు. ఒకవేళ వేస్ట్ క్వాలిటీ అనుకోండి, ముందుగా మనం ఇవ్వాలి. ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి మనం వాళ్ళకి సజెషన్స్ ఇస్తే ఆటోమేటిక్ కస్టమర్ కూడా ఒకవేళ చేంజ్ చేసుకుని చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే వాటిని ఇన్స్టాల్ చేసిస్తాం కస్టమర్ నామ్స్ ప్రకారం. లేదు మనకు మంచి క్వాలిటీ తెలుసు, ఓకే మంచి క్వాలిటీ ఇన్స్టాల్ చేయండి కస్టమర్ అన్నప్పుడు మనం బెటర్ ఎక్కువ బెటర్ స్టాండర్డ్ గా మనం ఇన్స్టాలేషన్ చేసేవచ్చు, కస్టమర్ కూడా మనం సాటిస్ఫై చేసినట్టు అవుతుంది. నెక్స్ట్ ఎన్ష్యూర్ ద క్వాంటిటీ ఆఫ్ మాడ్యూల్స్ ప్యానల్స్ మ్యాచ్ ద వోల్టేజ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద సిస్టమ్. మనం క్వాంటిటీ ఆఫ్ మాడ్యూల్స్ ని ఎన్ష్యూర్ చేసుకోవాలి, ఎన్ని క్వాంటిటీ కావాలి, ప్యానల్స్ ఎన్ని కావాలి, మ్యాచ్ దాని వోల్టేజ్ ఎంత ఉన్నది మ్యాచ్ చేసుకోవాలి, దాని రిక్వైర్మెంట్ ఎంత ఉందో చూసుకోవాలి, దాని మీద రేటింగ్స్ ఉందన్నమాట. మాడ్యూల్స్ బ్యాక్ సైడ్ మనకు ఇచ్చి ఉంటాడు ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్, షార్ట్ సర్క్యూట్ కరెంటు, నెక్స్ట్ మ్యాక్సిమం పవర్, మ్యాక్సిమం కరెంటు, మ్యాక్సిమం వోల్టేజ్, మ్యాక్సిమం పవర్ పాయింట్ ఎంత ఉంటుంది, నెక్స్ట్ షార్ట్ సర్క్యూట్ ఎంత ఉన్నది అనేది మొత్తం ఇచ్చి ఉంటాడు. టెంపరేచర్ ఎంత వరకు పెట్టుకోవాలి, ఎన్ని డిగ్రీస్ వరకు ఉంటుంది, హై రేంజ్ ఎంత వరకు ఉన్నది, లో రేంజ్ ఎంత ఉన్నది, పీక్ లోడ్ ఎంత అనేది మనకి ఇచ్చి ఉంటాడు. అవన్నీ మనం ఎన్ష్యూర్ చేసుకోవాలి. ముందుగా ఎన్ష్యూర్ చేసుకుని ఫస్ట్ క్వాంటిటీలో వోల్టేజ్ అని మనం చెక్ చేసుకోవాలి మాడ్యూల్స్ దగ్గర. ఫస్ట్ క్వాలిటీ, నెక్స్ట్ ఇది వచ్చేసి రెస్పాన్సిబిలిటీస్. దీస్ ఆర్ ద టూ టాపిక్స్ ఆఫ్ టుడే క్లాస్. సేమ్ రెస్పాన్సిబిలిటీస్ ఏం తీసుకున్నా మనకు నార్మల్గా మనం వర్క్ చేసేటప్పుడు ఇవన్నీ ఫాలో అవుతే మనం బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతాం, బెటర్ ఎక్విప్మెంట్స్ ఇన్స్టాల్ చేయగలుగుతాం. మనం ఇవన్నీ ఫాలో ముందుగా ఎన్ష్యూర్ చేసుకొని ఉండాలి. ఇవన్నీ ఎన్ష్యూర్ చేసుకొని ఉండగలిగితే మనం బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చి బెటర్ వాళ్ళ దగ్గర మంచి సాటిస్ఫాక్షన్ తీసుకుంటే మనకు గుడ్ నేమ్ వస్తుంది, మన కంపెనీ నెంబర్ వన్కి వెళ్తుంది, మనం కూడా మన రిజిగ్నేషన్స్ కూడా మనం చేంజ్ చేసుకోగలుగుతాం, మన శాలరీ ఇంక్రిమెంట్స్ కూడా మనం పొందగలుగుతాం. అలాంటప్పుడు మనం గుడ్ క్వాలిటీ అనేది మనం ఇచ్చుకోవాలి. మన గుడ్ క్వాలిటీ ఇవ్వాలి, మనకు జాబ్ స్టాండర్డ్ అవ్వాలి, ప్లస్ మన శాలరీస్ ఇంక్రిమెంట్ అవ్వాలి, మన రిజిగ్నేషన్ చేంజ్ అవ్వాలి, ప్లస్ మనకు గుడ్ నేమ్ కావాలి, మన కంపెనీకి గుడ్ నేమ్ చెప్పి పెట్టాలి. అలాంటప్పుడు రెస్పాన్సిబిలిటీస్ ఫాలో అవ్వాలి, క్వాలిటీస్ మనం ఫాలో అవ్వాలి. ఈ రెస్పాన్సిబిలిటీస్ అండ్ క్వాలిటీస్ నెక్స్ట్ క్లాస్లో డిసిప్లిన్, ఇంటిగ్రిటీ, ట్రైనింగ్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.